Hello friends, welcome back to my channel. So, ee roju manam intlone palu panchadara unte chalu palakovani chala tasty ga intlone chesukochu. So, adu elago nenu meeku ee video lo cheptanu. Chala chala tasty ga untundi bayata manam techukune palakova kante. So, process start cheddam. First aithe oka bandi pettukoni thick bandi pettukovali lekapothe adugu antipothundi palu anevi. So, ఇప్పుడు మనం నేను ఒక ప్యాకెట్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఒక పాల ప్యాకెట్ని మొత్తం ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. అది పోసేసుకున్న తర్వాత పొంగు వచ్చేటప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటిపోతుంది. మీడియం టు లోకి అడ్జస్ట్ చేస్తూ మీరు కలుపుతూ ఉండాలి. పాలు అనేవి కొద్ది కొద్దిగా ఎగిరిపోతూ లాస్ట్కి పాలకోవ షేప్కి వస్తాయన్నమాట. సో పాలను అట్లా కలుపుతూనే ఉండాలి. మీరు కొద్దిగా మర్చిపోయినా కానీ అడగంటిపోతుంది. పాలు కొంచెం దగ్గర పడేటప్పుడు పా పక్కకి అంటుకుంటూ ఉంటాయి మేగడు అనేది. సో మేగడిని కూడా మీరు పాలల్లో కలుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మీకు దాదాపు 1/4 గంట నుంచి గంట వరకు టైం పడుతుందన్నమాట. సో కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పాలు చాలా వరకు దగ్గర పడిపోతున్నాయి. సో అలాగే కలుపుతూ ఉండాలి. పాలు మరీ దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలాంటి టైంలో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుంది. మీడియంకి అస్సలు టర్న్ చేయద్దండి, లో ఫ్లోని కుక్ చేసుకోండి. మీరు అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కళా కానీ స్మూత్గా వస్తుందన్నమాట. సో లాస్ట్లో మీరు చిక్కబడింది అనుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేశాను ఒక పాల ప్యాకెట్కి. ఆల్రెడీ మన మిల్క్లో పాలు ఉంటాయి కాబట్టి పంచదార నేను 1/2 కప్పే వేశాను. మీకు కావాలంటే అది మొత్తం మిక్స్ అయిపోయే వరకు తిప్పుతూ ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది పాలకోవా. చాలా సింపుల్గా పాలు పంచదార ఉంటే చాలండి, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి పెద్ద వేరే ఇంగ్రీడియంట్స్ కావాలి, మన దగ్గర లేవు అనుకోవడానికి కూడా ఏం లేదు అక్కడ. కాకపోతే కొంచెం టైం పాలు పంచదార ఉంటే సరిపోతుందన్నమాట. లాస్ట్లో వచ్చేసింది, దగ్గర పడిపోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే స్మూత్గా వస్తుంది పాలకోవా, లేకపోతే అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోండి. బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇలా అంచులు వదిలేసుకుంటూ వచ్చేస్తుందన్నమాట. మనం ఏదైతే స్పూన్ పెట్టుకుంటున్నామో దానికి వచ్చేస్తుంది. ఈ టైంలో ఇంకా రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నాకు ఒక్క పాల ప్యాకెట్కి ఇంత అయిందండి. దీన్ని మీరు బాగా స్ప్రెడ్ చేసుకొని బాగా స్మూత్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మధ్యలోకి కొద్దిగా ప్రెస్ చేస్తే అంతే రెడీ మన పాలకోవా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో మంచి రెసిపీతోటి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.